బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఎంపీల రాజీనామాపై జగన్ స్పందించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాలు ముగిసే ఏప్రిల్ 6 లోపు ప్రత్యేక హోదా ప్రకటించకపోతే తమ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ కేంద్రానికి డెడ్ లైన్ విధించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్త నిరసనలు, ఢిల్లీలో ధర్నా నిర్వహించాలని నిర్ణయించిన జగన్ ఇప్పుడు ఎంపీల రాజీనామాలపై మరోసారి ప్రకటన చేశారు. రైట్, జగన్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత లోతైన సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుంచి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, జగన్ ఏ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? నెల్లూరు జిల్లా కలిగిరిలో కొనసాగుతున్నటువంటి జగన్ పాదయాత్రలో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బహిరంగ సభలో జగన్ ఏదైతే వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధ్యక్షుడు ఈ యొక్క అధినేత జగన్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఏర్పడింది. అయితే నిన్నటికే ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్రల భాగంగా నిన్న అందరు ఎంపీలతో, ఈ యొక్క ప్రజా ప్రతినిధులతో, ఎమ్మెల్యేలతో, సమన్వయ కార్యకర్తలతో అందరితో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో నిన్న మీడియా ముందు కూడా భూమా కరుణాకర్ రెడ్డి వైసీపీ నేత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఎలాంటి వార్తలు అంటే అవి పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ప్రత్యేక హోదాని మరింత ఉద్రిక్త చేసే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ పార్టీ నడుము బిగించిందని చెప్పుకోవచ్చు. అది ఈ రోజు భారీ బహిరంగ సభలో కూడా జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు రాబోయే కాలంలో మార్చి 5 నుంచి కూడా ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద ఎంపీలతో ధర్నా నిర్వహించిన అనంతరం ఏదైతే కేంద్ర బడ్జెట్ మలివిడత బడ్జెట్ పూర్తయ్యే లోపల, అంటే ఏప్రిల్ 5 లోపల పూర్తయ్యేటువంటి ఈ యొక్క కేంద్ర బడ్జెట్ లో పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశం కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే సరిపోయింది, లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వని తరుణంలో 6వ తేదీ ఏప్రిల్ 6వ తేదీ ఈ యొక్క వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని చెప్పి జగన్ చెప్పడంతో ఇటు కార్యకర్తలు ఇటు అధినేతలు ఉన్నటువంటి మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పార్టీ యొక్క బలంతం, అంటే ఈ యొక్క పార్టీ పురోగతి ఏ విధంగా ఉంటుందనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా జగన్ ఈ రోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తం మీద కూడా ఎంపీలు 6వ తేదీ అందరూ కూడా సంసిద్ధం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, రాజీనామాకు సిద్ధం అంటూ ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు టీడీపీ ప్రభుత్వంలో కూడా గుబులు గుసగుసలాడుతున్నటువంటి పరిస్థితి. జగన్ చేసినటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభలో అంటే నిన్న కూడా మార్చి 1వ తేదీ నుంచి కలెక్టరేట్లు మొత్తం తీవ్రత ఉద్రిక్తం చేసే సందర్భం, అంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క తలవంచి అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల యొక్క ద్వంద్వ వైఖరిని ప్రజలకు తెలిసే విధంగా కూడా వైసీపీ. రైట్, థ్యాంక్ యూ నరేష్. రాజీనామా చేసి ఏప్రిల్ 6వ తారీఖున మొహం పడేసి మళ్ళీ మన ఆస్థానం తిరిగి వస్తారని చెప్పి చెప్తా ఉన్నా. మన పార్టీకి చెందిన ఎంపీలు లోక్సభ స్థానాలకు రాజీనామా చేసి ఏప్రిల్ 6వ తారీఖున మన మొహం పడేసి మళ్ళీ మన ఆస్థానం తిరిగి వస్తారని చెప్పి చెప్తా ఉన్నా. మన పార్టీకి చెందిన ఎంపీలు లోక్సభ స్థానాలకు రాజీనామా చేసి ఏప్రిల్ 6వ తారీఖున మన మొహం పడేసి మళ్ళీ మన ఆస్థానం తిరిగి వస్తారని చెప్పి చెప్తా ఉన్నా.